Hi friends, welcome back to our channel. And today we have filter coffee, South Indian filter coffee. It's a filter lo anamata, ila famous kada ee filter. Ee filter lo ela chesukovalane chupistanu. Ee filter aithe gana chaala mandiki telise untadandi chinnappati nunchi kuda. Chaala tasty ga untadi manaku decoction collect chesukoni coffee taagute adi chudandi parts chupistanu. Idi mottham vachesi indulo naalugu untayi anamata paina moota idi. Kinda lopala vachesi okati press chesedi okati untundi presser. Atlane ఇంకొకటి రెండు పార్ట్స్ అన్నమాట. ఒకటి డికాక్షన్ కలెక్ట్ చేసుకోవడానికి అడుగు పాత్ర అన్నమాట. దానిపైనే వచ్చేసి మనకు కాఫీ పౌడర్ వేసి ప్లస్ హోల్స్ ఉండేటువంటి ఇంకో పాత్ర ఉంటుంది అన్నమాట. ఇలాంటిది ఇది ఫిల్టర్ మొత్తానికి మనకు మామూలుగా మాన్యువల్గా మనం చేసుకునేది అన్నమాట. ఇట్లా ఫిల్టర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులో వచ్చేసి నేను ఇది కాఫీ పౌడర్ తీసుకుంటున్నా అండి. ఫిల్టర్ కాఫీ పౌడర్ అనమాట. గ్రీన్ లేబుల్ ఇది. గ్రీన్ లేబుల్ చాలా బాగా ఎరోమా చాలా టేస్టీగా ఉంటుందండి. అది తీసుకుంటున్నాను. మామూలు ఇది ఇన్స్టెంట్ కాదండి. ఫిల్టర్ కాఫీ పౌడర్ తీసుకోవాలి ఇక్కడ మనం. ఓకేనా? ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. నాకైతే 3 కప్స్ కావాలన్నమాట కాఫీ. యాక్చువల్గా నాకు మా వారికి 2 కప్పులు, ఇంకొకసారి కూడా తాగుతాను నేను కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట 3 కప్స్కి. మీకు ఎంత కావాలనుకుంటే అంత అనమాట. మినిమం 1 3 టేబుల్ స్పూన్స్ అయితే వేయాలి, హాఫ్ అన్న నిండాలి. అట్లా వేసిన తర్వాత దాన్ని జస్ట్ ఒక కొంచెం అట్లా ఫ్రెష్ చేయాలండి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు. మరీ థిక్గా ప్రెస్ చేస్తే కనుక మనము వాటర్ వేసినట్టు వచ్చేసి కిందకు రావండి, చాలా గడ్డగట్టినట్లయిపోతుంది. మరీ పలచగా కూడా ఉండకూడదు, ఎందుకంటే నీళ్ళు పోసిన వెంటనే కిందకు వస్తుంది కాబట్టి డికాక్షన్ వచ్చేసి మనకు మంచిగా థిక్గా కలెక్ట్ అవ్వదన్నమాట. సో కాబట్టి మనకు మీడియంగా ఉండాలన్నమాట. జస్ట్ ఒక 2 ప్రెస్ ఇస్తే చాలంతే. మనం మామూలుగా శాండ్ లాగా ఉండకూడదు, బంకమట్టి లాగా ఉండకూడదు అనమాట. మీడియంగా ఉండాలన్నమాట. అట్లా ఉన్నప్పుడు మనము ఇందులో వచ్చేసి హాట్ వాటర్ అనమాట. ఇప్పుడే నేను వాటర్ డిస్పెన్సర్ నుంచి చూడండి పొగలు వస్తున్నాయి, స్టీమ్ వస్తుంది పైకి, ఇలాంటి వాటర్ తీసుకున్నాను. బాగా హాట్గా ఉండాలండి. హాట్గా ఉండే వాటర్ వేస్తేనే అంటే అది బాగా కొంచెము అంత కాఫీ పౌడర్కి వచ్చేసి బాగా కొంచెం ఇదైపోయేసి బాగా అంటే మనకు ఎరోమా అంతా కిందకు దిగుతుంది అనమాట. హాట్ వాటర్లో అయితే కూల్ వాటర్ అయితే వేయకండి. ఓకేనా? ఇది ఇప్పుడు ఇంకా మనం పెట్టాల్సిన పని లేదు, జస్ట్ అప్పుడు ఫ్రెష్ చేయడానికి మాత్రమే అనమాట. ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి మనము ఒక 20 to 30 మినిట్స్ అయితే మనకు బాగా కలెక్ట్ అవుతుంది అనమాట. మర్చిపోయినాను, వాటర్ అయితే మాత్రము కొంచెం నిండే వరకు మాత్రమే పోసుకోండి. ఓకేనా? కింద చూడండి చిన్న చిన్న చిన్నగా మనకు ఇట్లా డ్రాప్ బై డ్రాప్ అనమాట, అలా మెల్లగా రావాలన్నమాట డికాక్షన్. నేను నార్మల్గా మీడియంగా పెట్టినాను కాబట్టి ఇలా ఒక 20 to 25 మినిట్స్ తర్వాత చూస్తే మనకు డికాక్షన్ అంతా దాంట్లో కలెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పాలు వేసుకొని కాఫీ తాగొచ్చు. సరే, ఒక 30 మినిట్స్ తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడైతే మనము ఇక్కడ నేను వచ్చేసి కౌమిల్క్ వాడుతున్నాను. ఫుల్ ఫ్యాట్ వాడాలండి. అసలు వాటరే వేకోకుండా తాగాలి ఈ కాఫీ, అప్పుడే రుచి ఉంటుందన్నమాట. నేను ఫుల్ ఫ్యాటే తీసుకుంటాను ఇన్ జనరల్. మామూలుగా టీకి ఎట్లయితే కనుక వాటర్ వేస్తాను, కానీ కాఫీకి మాత్రము అస్సలు వాటరే వేయకూడదు అనమాట. టేస్ట్ ఇంకా ఉండదు. అసలు థిక్ మిల్క్లో మనం తాగితేనే ఆ రుచి వేరే ఉంటుంది. జస్ట్ నేను 1 కప్పుకు రెడీ చేసుకుంటున్నాను. సో నేను ఫుల్ క్రీమ్ మిల్కే అనమాట, అదంతా ఫుల్ ఫ్యాట్ మిల్క్. అందుకని చెప్పేసి ఇక్కడ 1/2 కప్పు మిల్క్ తీసుకున్నాను. ఇందులోకి షుగర్ అయితే నేను 1/2 నుంచి 3/4 టీ స్పూన్ వేసుకుంటా అండి. 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను ప్రజెంట్ నేను. అంత అయితే సరిపోతుందండి, బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ ఇష్టము, మీరు షుగర్ ఎక్కువ వేసుకొని తాగే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకొని తాగొచ్చు. సో అట్లా నేను బాగా మీడియం ఫ్లేమ్ మీద బాగా కాగబెట్టినాను అనమాట మిల్క్. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు ఫిల్టర్ కాఫీ అక్కడ డికాక్షన్ రెడీ అయిపోయింది కదా, చూపిస్తాను చూడండి. అసలు మనకు సగం వరకు మనకు వచ్చిందనమాట, కలెక్ట్ అయింది. ఇందులో 2 టీ స్పూన్స్ వచ్చేసి నేను గ్లాసులో వేసుకుంటున్నాను అండి. థిక్ డికాక్షన్ కలెక్ట్ అయిపోయింది. సో ఫస్ట్ 2 టీ స్పూన్స్ అయితే ఈ గ్లాసులో వేసేసుకున్నాను. నాకు కొంచెం థిక్గా ఇష్టం అండి, మరీ అంటే అట్లా లైట్గా ఇష్టం ఉండదు, కొంచెం అన్నా థిక్గా ఉండాలి కాఫీ అంటే. చూడండి ఎంత థిక్గా ఉందో. ఇప్పుడు హాట్ హాట్ మిల్క్ విత్ షుగర్ కదండి, అది వేసుకున్నాను చూడండి. కరెక్ట్గా 1 కప్ వచ్చేసింది. యాక్చువల్గా 3/4 కప్పే ఉంది, మిగతాదంతా నొరగా అనమాట. చూడండి పైకి ఎంత వచ్చింది. మనం ఇట్లయినా తాగొచ్చు, లేదంటే కనుక మనం ఒకసారి ఇలా తీర కొట్టేసి తాగొచ్చు అనమాట. యాక్చువల్గా కాఫీ వచ్చేసి నాకు 1 కప్పు పైన ఉంది, మిగతా అంతా నొరగా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా అస్సలు.
సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఈవినింగ్ స్నాక్ వచ్చి స్వీట్ పొటాటో తిన్నాక ఇది తాగుతున్నాను. చాలా అంటే చాలా నాకు ఏది అసలు ఒక బిర్యానీ అలాంటి తిన్నదానికంటే కూడా ఆనందం వేస్తుంది కాఫీ చూస్తే కదా. సో చాలా బాగుంది చూడండి. ఇంకా డికాక్షన్ ఉంది, ఇంకా 2 కప్పులు కాఫీకి అయితే సరిపోతుంది. ఓకేనా, ఇలా మీరు కూడా చేసుకొని మంచిగా మన సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అసలు సూపర్ అంటే సూపర్గా చేసుకొని తాగండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.